संपत् भविष्य प्रणा के बीजेपी स्ट्रांग जनसेन पैस्थी आलमोस्ट नॉट पवन कल्याण गारी आदेश मेरे को शंकर गौड आदेश मेरे को एंकंटे मेम इकड मोना विद्यार्थी युवजन विभाग आ विद्यार्थी युवजन विभाग आलरे पातवी पद जिनी इन मुफ मूड जिनी चाना मंदी युवक एंकंटे देशा गाँव राष्ट्रा गाँव प्रपंचा की युवक पट्टल अटोल आ युवशक्ति आलमोस्ट इवा हईदराबाद मैं कमिटी वेसकना अंत पार्टी प्रकार विद्यार्थी युवजन विभाग हैदराबाद हैदराबाद तरवा पात पद जि तो मुफ मूड जिस्कना केवल मेमोटे चुप्तना 99 टीवी लाइव द्वारा मैं चुप्तना मेमू राजू कावा प्रजल बाधल मैं कोाड़ता प्रजल गुंत उठा वाल कड़पल बिडल प्रती जिला मुद्दाड़ता प्रती ग्रामा मुद्दाड़ता प्रती तंडा मुद्दाड़ता प्रती गिरीजन गूड़ा मुद्दाड़ता प्रती वाड़ वाड़ मुद्दाड़ता इवा प्रतिपक्ष गट्टिगा चपे कदा इवा केसीआर गारु आड़े आटल इंतनाई अदे प्रतिपक्ष गट्टिगा उंटे इवा टीआरएस प्रभुत्वं इंत चेसेदा आ रोजु अखिल पक्ष समावेशमनि चेप्पि कांग्रेस अदे विधंगा बीजेपी अदे विधंगा कोदंडराम रेड्डी लांटि वाळ्ळतोने कदा कूकोबेट्टि తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేసుకుందాం వీళ్ళని మనం ఈ విధంగా చేసుకుందాం విద్యార్థులకు ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అందుకనే కదా ఇవాల ప్రతిపక్షాలు గట్టిగా ఉంటే ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఇంత అన్యాయం ఎందుకు చేస్తుంది ఇంత అన్యాయం చేయదు కదా అందుకనే ప్రతిపక్షాలన్నీ ఇక్కడ ఫెయిల్ అయినాయి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇవాల ఈ రాష్ట్రాన్ని ఈ కేవలం తెలంగాణ ఉద్యమాన్ని బుదస్కందాలపైన ఏ విధంగా ఎత్తుకున్నామో ఇదే యువకులం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా మేమే ప్రతిపక్షం అవడానికి మా గొంతుగలు మేము ఒకటే చెప్తున్నాం తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నాం లాటీలు తూటాలు రబ్బర్ బుల్లెట్ల సైతంతో పాటు మా ప్రాణ త్యాగానికి కూడా మేము వెనకాడకుండా ముందుకు వెళ్ళాం మేము అదే స్ఫూర్తితోని ఇవాళ మేము చెప్పబోతున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవాళ ఒక మాట చెప్పొచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఇవాళ తెలంగాణ తెలంగాణ అనుకొని మేము అనుకున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు పోయినామంటే అతను ఒక నీతిపరుడు కాబట్టి మేము పోయినాం అక్కడ ఇవాళ అతను నీతిపరుడు కాబట్టి మేము అక్కడ ఈ తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకొని కూడా ఎందుకు పోయినామంటే తన కొన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు తన కోట్ల రూపాయలు ఉండొచ్చు తన తన ఫ్యామిలీ మొత్తం చూసుకున్న కొన్ని కోటాను కోట్ల రూపాయలు ఉండొచ్చు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోన వచ్చింది ఇవాళ మీరు అనుకున్నట్టు నల్గొండల ఒక డిసీజ్ ఉంది ఆ డిసీజ్ గురించి ఫ్లోరిడ్ డిసీజ్ గురించి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అన్న ఇంతకు ముందు పెద్దన చెప్పినట్టు కొన్ని కోట్ల రూపాయలు తన ఇవ్వడానికి వస్తే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అడ్డుకున్నారు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్న మా గిరిజన గూడెం ఉంది ఆదిలాబాద్లో ఆ ఆదిలాబాద్లో తాగడానికి నీళ్లు లేకపోతే ఆదిలాబాద్లో తాగడానికి నీళ్లు లేకపోతే నార్నూర్ మండలం మాగం దగ్గర పవన్ కళ్యాణ్ గారు బోర్లు వేపించింది ఇంత దౌర్భాగ్య స్థితి ఇప్పటికిప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది కదా మిషన్ భగీరథతో ఇంటింటికి వాటర్ అన్నాడు కదా ఒక్కసారి నాతో రమ్మని చెప్పు ఇవాళ మా ఆదిలాబాద్ జిల్లాలలో మేము తీసుకొని వెళ్తాం ఇవాళ మా మహబూబ్నగర్ జిల్లాలో మేము తీసుకెళ్తాం అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలలో తీసుకెళ్తాం దీనిపైన మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఇవాళ ప్రతిపక్షాలు గొంతిప్పడం లేదు కదా అందుకనే ఇవాళ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఇవాళ ప్రజలు సంతోషంగా లేవు కాబట్టి ఇవాళ ఉన్న ఉద్యోగాల గురించి మొన్నటికి మొన్న ఆర్టీసీ ఉద్యోగాలకు అసలు ఆర్టీసీ దానికి యూనియనే లేదంటారు అశ్వత్థామ రెడ్డి గారు దాని తర్వాత ఇంకో రెడ్డి గారు ఉన్నారు ఇవాళ కవితను తీసుకొని వచ్చి మళ్ళీ కవితను తీసుకొని వచ్చి ఆమెనే మాకు అధ్యక్షురాలుగా ఉంటారు అరే ఏం రాజకీయం ఇది ప్రజల గురించి ఉన్నాం ఇలా రాజకీయ పార్టీలు సంపత్ నేను